టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వివిధ అంశాలపై 2.5 గంటల పాటు చర్చించారని వెల్లడించారు నాదండ మనోహర్. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్తి ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్లు నాదండ వివరించారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు పవన్ చర్చించారన్నారు నాదండ. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయని, భవిష్యత్తులోనూ 2 పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళతాయని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని నాదండ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ కజరాం నాయుడు గారు దీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం దీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈ రోజు నిర్ణయించుకున్నారు.